హలో అండి అస్లాం లేకుండా నమస్తే ఆర్ యూ ఆల్ ఇవాళ వీడియోలో వచ్చేసి మీల్ ప్రిప్ ఎలా చేయాలి అండ్ కొన్ని సింపుల్ టిప్స్ అనేవి చూద్దాము ఇవి ఎవరికైనా కానీ సూపర్గా యూజ్ అవుతాయి అనమాట నేను సాటర్డే ఈవినింగ్ కూరగాయలన్నీ తెచ్చుకున్నాను అండ్ కూరల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్ని బయటే ఉంచాను అనమాట సండే రోజు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంత టైం స్పెండ్ చేసి అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను దానివల్ల నాకు మొత్తం మొత్తం వీక్ అసలు వర్క్ చేసినట్లు కూడా ఉండదు వంట చేసినట్లుగా కూడా ఉండదు అలానే వెజిటబుల్స్ కూడా పాడవకుండా ఉంటాయనమాట ఈ వీడియో వచ్చేసి న్యూ కి కానీ వర్కింగ్ కి కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు రోజు ఎక్కువసేపు పని చేసుకోలేరు కదా సో వాళ్ళకైనా కానీ మనం ఇలా రోజు వెళ్ళి వాళ్ళకి అన్ని ప్రిప్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా వీకంతా ఈజీగా అవుతుంది సో ఇలా ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేసుకోలేరో వాళ్ళందరికీ గా యూజ్ అవుతుంది అండ్ నాలాగా ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ ఇంకా గోంగూర వచ్చేసి నేను నిన్న నైటే అలా బిగ్ బాస్ చూస్తూ కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవాళ నాకు సండే ఆఫ్టర్నూన్ గోంగూర పప్పు వండే ప్లాన్ ఉండే అనమాట ఇంకా ఇలా అల్లాన్ని వాటర్లో వేసాను కొద్దిసేపటికి దాని మీద ఉన్న మట్టి మొత్తం పోతుంది ఆ తర్వాత వాష్ చేసుకుందాము అనేసి ఆ తర్వాత చిలిగడి దుంపలు కూడా ఇలానే వాటర్లో వేస్తున్నాను దీని మీద చాలా మట్టి పట్టేసి ఉంది అది పోవాలి అంటే ఒక అరగంట అయినా వాటర్లో నానబెట్టి ఆ తర్వాత కడిగి ఆ తర్వాత బాయిల్ చేస్తాను అనమాట చాలా మంది స్టీమ్ చేయండి బాగుంటుంది అన్నారు కానీ నాకు ఇవి ఉప్పు వేసి ఉడకబెడితేనే నచ్చుతాయి అనమాట అప్పుడే నేను మంచి మంచిగా తింటాను నా ఫేవరెట్ స్నాక్ ఇది వింటర్లో సో మరి స్టీమ్ చేస్తే ఉప్పు వేయడానికి కుదరదు కదా సో నా డౌట్ని మీరు క్లారిఫై చేయండి ఉప్పు వేసి స్టీమ్ చేయడానికి కుదురుతుందా అనేసి అండ్ ఇంకా తర్వాత వచ్చేసి నేను టొమాటోస్ అన్నిటినీ ఈ బాస్కెట్లో వేసుకొని పెట్టుకుంటానండి నేను టొమాటోస్ చాలా ఎక్కువ వాడతాను వంటల్లో గ్రేవీస్కి అయినా కానీ దేంట్లో అయినా కానీ సో టొమాటోస్ ఎక్కువగా ఉంటాయి టూ కిలోస్ వరకు తీసుకుంటాను పచ్చడి కూడా చేస్తూ ఉంటాను ఎక్కువ టొమాటోస్ ఉంటాయి సో ఈ బాస్కెట్లో పెట్టుకోవడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది అండ్ హ్యాండీగా కూడా ఉంటాయి అండ్ ఈ బాస్కెట్స్ వచ్చేసి ఆనియన్ అండ్ పొటాటో బాస్కెట్స్ అనమాట ఈ రెండు బాస్కెట్స్ ని నేను డిష్ వాషర్ మీద పెట్టేసి ఉంచుతాను ఇంకా ఆనియన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి టూ అండ్ హాఫ్ కిలోస్ వచ్చాయి అండ్ ఇంకా పొటాటోస్ వన్ కిలో తీసుకున్నాను సో ఏవైతే ఇలా బాస్కెట్స్లో వేసి పెడతానో ఫస్ట్ అవి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వెజిటబుల్ కట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోలో మీకు కొన్ని మసాలాలు కూడా చూపిస్తానండి మీ లైఫ్ అసలు సూపర్ ఈజీ అయిపోతుంది టీ మసాలా ఆమ్లెట్ మసాలా బటర్ మిల్క్ మసాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలానే చాలా సింపుల్గా కూడా ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి నేను పీల్ చేసిన గార్లిక్ కూడా తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నార్మల్ గార్లిక్ కూడా తీసుకున్నాను పీల్ చేసింది కూడా నేను తీసుకుంటాను అనమాట మార్నింగ్ బాక్సెస్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎస్పెషల్లీ పాస్తా లాంటి డిషెస్ చేసేటప్పుడు గార్లిక్ చాలా ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది సో ఎంతైనా కానీ నాకు ఒక వన్ అవర్ అయినా టైం మిగులుతుంది సో దానివల్ల ఓవరాల్గా నేను ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అంటే ఎంతైనా వన్ అవర్ టైం పడుతుంది కదా అది సేవ్ అవుతుంది అనేసి నేను ఎప్పుడు పీల్ చేసినా కూడా కొన్ని తీసుకొస్తాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వస్తాను అనమాట ఆ తర్వాత వచ్చేసి లెమన్స్ లెమన్స్ ఎలా స్టోర్ చేయాలి అంటే బాటిల్ లో కానీ లేదంటే ఇలాంటి బాక్స్లో కానీ వేసేసి నార్మల్ టెంపరేచర్ వాటర్ పోసి ఉంచేసేయాలండి వన్ మంత్ అయినా కానీ ఇంకా అస్సలు పాడబో అనమాట ఇది నేను ట్రై చేసిన టిప్ అస్సలు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఇలా తీసేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు బట్ కంపల్షన్ ఏమీ లేదనమాట సో ఎన్ని లెమన్స్ అయినా కానీ ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా పెట్టి చూడండి టెన్ డేస్లో ఎండిపోతాయి ఇలా పెట్టి చూడండి వన్ మంత్ వరకు కూడా అస్సలు వాళ్ళు పాడవు అనమాట అండ్ మేల్ ప్రిప్ చేసే ముందు కంపల్సరీగా మీ నైఫ్ షార్ప్ గా పెట్టుకోండి అప్పుడే పని ఫాస్ట్ గా అవుతుంది అనమాట మనం మేల్ ప్రిప్ చేసేదే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి సో ఇలా షార్ప్ నైఫ్స్ యూజ్ చేస్తే బెటర్ అండ్ ఇంకా అరటికాయ కూడా నేను ఇవాళ లంచ్ లో వండబోతున్నాను సో ఫస్ట్ ఇది కట్ చేసి స్టవ్ మీద పెట్టేసాను అంటే ఇంకా నాకు తర్వాత వేరేవి కట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మీల్ ప్రిప్ చేసిన వీక్లో నాకు ఎంత పని తగ్గిపోతుందంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం చాలా బెటర్ అనమాట కొంతమందికి అనిపించవచ్చు మనం ఎవ్రీడే కట్ చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకు ముందే కట్ చేసి పెట్టుకోవడం అనేసి అన్ని వెజిటబుల్స్ నేను కట్ చేసి పెట్టను ఇవాళ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇవాళ వీడియోలో ఏ వెజిటబుల్స్ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం టోటల్లీ సేఫో అవి కట్ చేస్తాను ఇంకా అది తప్పితే మిగిలిన అన్ని వెజిటబుల్స్ కూడా ముందు రోజు కట్ చేసి పెట్టుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈవెన్ బెండకాయలు కూడా ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకోవచ్చు నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకునేదాన్ని ఎప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు ఇంకా స్వీట్ పొటాటోస్లో మురికి మట్టి అంతా తీసేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఎందుకో సాల్ట్ వేస్తే నాకు దీంట్లో స్వీట్ బ్యాలెన్స్ అయినట్లు అనిపిస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది సీజనల్ ఫుడ్ అనేది మనం కంపల్సరీ తినాలి చలికాలంలో చాలా మంచి వెజిటబుల్స్ వస్తాయి కాలి ఫ్లవర్ కానీ చిలగడదుంపలు కార్న్ పీజ్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది సో అవి ఇంక్లూడ్ చేస్తూ ఉండండి పచ్చి బఠానీలు మా ఇంట్లో అంత లైక్ చేయరు అందుకే నేను ఎక్కువగా తేను కానీ అసలు మీ ఇంట్లో తింటుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ వీక్ నేను కూడా కొన్ని తీసుకొస్తాను సీజన్ కాబట్టి అండ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ అండి నేను సాంబార్లో వేస్తాను అండ్ ఈసారి కొంచెం కూర కూడా చేద్దాము అనేసి కాస్త ఎక్కువ తీసుకొచ్చాను ఇది కట్ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది కానీ అసలు ఉడికేటప్పుడు మాత్రం భలే ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ చేసిన సాంబార్ చేసిన సో దీన్ని పొట్టు తీయడం ఎలా చేయాలంటే ముందు దీన్ని సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు పొట్టు తీయడం చాలా ఈజీ అయిపోతుంది సో ఇలా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు బట్ నెక్స్ట్ డేనే నా మెన్యూ ప్లానింగ్లో సాంబార్ ఉండింది సో హాఫ్ ఆఫ్ ద పీసెస్ నేను సాంబార్లో వేసేసాను మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చేసి గుమ్మడికాయ కర్రీ అనేది నేను చేసేస్తాను అనమాట సో ఎక్కువ రోజులు అయితే నిలువ ఉండవు ఇప్పుడు నేను ఇవాళ చేసినట్లు మీరు మీల్ ప్రేప్ కనుక చేసినట్లయితే ఆల్మోస్ట్ సండే రోజు నేను చేశాను కదా వెన్నెస్ వరకు అసలు ఏ పని ఉండదండి మీకు ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం మీరు ప్రిప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంతే సో ఆ తర్వాత వచ్చేసి ములక్కాడలు ములక్కాడలు కూడా మనం ఇలా కట్ చేసుకొని పైన ఉన్న ఫైబ్రస్ పీచు ఉంటుంది కదా అదంతా తీసేసి ఒక బాటిల్లో కానీ ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ వేసి పెట్టుకోవచ్చు ఇవి కూడా పాడబవన్నమాట సాంబార్లోకైనా ములక్కాయ టమాటా ఇలాంటివి నేను ముల్లికాడలతో చేస్తూ ఉంటాను ముల్లికాడలు కూడా అంతే మంచి సీజన్ లో చాలా మంచి మంచివి దొరుకుతాయి అన్నమాట మీల్ ప్రేప్ అనేది నేను చాలా చాలా నమ్మే ప్రిన్సిపల్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు న్యూ మామ్స్ ఉన్నారనుకోండి రోజంతా పిల్లల్ని ఒక్కళ్ళే చూసుకోవాలి అనుకుంటే సండే రోజు ఇలాంటి చిన్న చిన్న ప్రెప్ థింగ్స్ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు పిల్లల్ని చూసుకుంటుంటే మీరు ఇవన్నీ చేసి పెట్టుకున్నారనుకోండి ప్రతిరోజు మీకు వంటకి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు మీకు కూడా కాస్త రెస్ట్ దొరుకుతుంది వీక్ డేస్లో పిల్లల్ని కూడా మీరు చూసుకోగలుగుతారు ఈజీగా ఎక్కువగా శ్రమ లేకుండా ఉంటుందన్నమాట వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా సూపర్గా యూజ్ అవుతుంది నేను వర్క్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకునేదాన్ని అలా అలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఆ తర్వాత నేర్చుకుంటూ ఇలా ఏవి ఎలా కట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనేది నేను నేర్చుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ చూపించినవే కాదు నేను ఇంకా సొరకాయ తీసుకున్నాను బెండకాయ దొండకాయ అలానే లావు వంకాయలు ఉంటాయి కదా బైంగకాయ భర్త కోసం అవి కూడా తీసుకున్నాను బట్ అవన్నీ నేను ఆ టైంకి కట్ చేసుకుంటాను లేదంటే ఒక్క రోజు ముందు కట్ చేసి పెట్టుకుంటాను బెండకాయ కానీ సొరకాయ కానీ సో అవి నేను ఇంత ముందుగా కట్ చేయదలుచుకోవట్లేదు సో ఏవైతే నిలువు ఉంటాయో అవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను నేను చూపించినవి మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు ఇప్పుడు అల్లం మీద పట్టిన మురికి అంతా పోయింది దాన్ని చక్కగా వాష్ చేసుకొని టవల్ తో తుడిచి పొట్టు ఉండగానే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెడుతున్నాను ఒక్కొక్కటి ఒక కప్ టీకి సరిపోయేలాగా ఆ సైజులో కట్ చేసి పెడుతున్నాను అనమాట మా హస్బెండ్ అప్పుడప్పుడు మాత్రమే టీ తాగుతారు నేను మాత్రం ఎవ్రీ డే టూ టైమ్స్ తాగుతాను సో ఒక పీస్ తీసుకున్నానంటే నాకు ఒక కప్ టీకి సరిపోతుంది రెండు కప్స్ పెట్టేటప్పుడు రెండు తీసుకోవాల్సి ఉంటుంది అంతే ఉప్మాలోకైనా లేదంటే చింతపండు పులిహోరలో కూడా అల్లం పీసెస్ బాగుంటాయి అప్పుడు కూడా నేను ఈ పీసెస్నే తీసుకొని వాడుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే ఇవి సరిపోతాయి ఒక చిన్న బాటిల్లో వేసి పెట్టుకుంటున్నాను నేను ఏవైనా కానీ బయట మా అబ్బాయి కేక్స్ కొంటూ ఉంటాడు గాజు జార్స్ లో వస్తాయి ఇవి కానీ లేదంటే సాల్సా కొన్నా గానీ ఇలాంటి మంచి మంచి గాజు జార్స్ వస్తూ ఉంటాయి అవి అయిపోయిన తర్వాత నేను వాష్ చేసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా ఇలా మీల్ ప్రిప్ చేసినప్పుడు కానీ ఏవైనా చట్నీలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా ఆ గ్లాస్ జార్స్ చాలా బాగుంటాయి అవి రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఏవి కొన్నా కానీ గ్లాస్ జార్లో వచ్చిందంటే ఆ జార్ అసలు పడేను పచ్చడి అయినా కానీ ఉంచుతా అనమాట ఎందుకంటే ఎప్పుడైనా మా అమ్మోళ్ళ ఇంటికి నేను ఏమైనా తీసుకెళ్ళాలన్నా అక్కడి నుంచి ఏమైనా తేవాలన్నా కానీ గ్లాస్ జార్స్లో వేస్తే ఏంటంటే లో కూడా పడిపోకుండా లీక్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో గ్లాస్ అసలు పడేయను నేను ఇది వచ్చేసి చిన్న మెంతి కూర అండి హెల్త్కి చాలా మంచిది నేను ఒక వ్లాగ్లో చూపించాను మేతి పరాట ఎలా చేయాలి అనేసి కాకపోతే ఏంటంటే దీంట్లో చాలా మట్టి ఉంటుంది నేను ఆ కూరలు ఏమీ కడగట్లేదు ఓన్లీ రూట్స్ తీసేసి మిగిలిన పై అయిన ఉన్న లీవ్స్ అన్నీ కూడా నేను బాక్స్లో పెట్టేసి ఉంచుతాను అండ్ దీన్ని కూడా ఒక టూ త్రీ డేస్లో యూస్ చేస్తాను ఆలు మేతి కర్రీ కూడా చేయొచ్చు అండ్ మెంతి కూర పప్పు చేయొచ్చు లేదా చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక గుప్పెడంతా అలా వేసినా కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట ఎలాగైనా యూజ్ చేయొచ్చు వన్ వీక్ వరకు పాడవదు కింద టిష్యూ కూడా వేసాం కాబట్టి మంచిగా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి వేస్టేజ్ ఏమీ పోదు కింద ఉన్న రూట్స్ వరకు నేను తీసేసాను అనమాట ఇంకా ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఆకుకూరలకి వాడుతూ ఉంటానండి అమెజాన్లో నేను నాలుగు తీసుకున్నాను మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే తీసుకోండి ప్లాస్టిక్ అనమాట అవి బట్ నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి కొత్తిమీర కూడా అంతే నేను కింద రూట్స్ వరకు తీసేస్తాను అంతే కొత్తిమీరని సన్నగా కట్ చేసేసాం అనుకోండి మాయిశ్చర్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల తొందరగా పాడవుతుంది సో సన్న సన్నగా కట్ చేసుకోకండి డైరెక్ట్గా కర్రీలో వేసేటప్పుడు అలా సన్నగా కట్ చేసుకోవచ్చు సీజర్తో ఫస్ట్ అయితే ఇలానే పెట్టేసినట్లయితే ఫిఫ్టీన్ డేస్ కూడా అస్సలు పాడవదు సో నేనైతే ఎప్పటి నుంచో ఇలానే చేస్తున్నాను కింద మాత్రం ఒక టిష్యూ కంపల్సరీ వేయాలి ఏదైనా ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే చేసుకుంటుంది అనమాట ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా ఇలా చేసేసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఉంచుకుంటాను దేన్ని నేను వాష్ చేయట్లేదు కూరలో వేసేటప్పుడు మాత్రం నేను కడిగేసి అప్పటికప్పుడు వేస్తాను అనమాట ఈ జార్ కూడా అంతే ఐ థింక్ సాల్సాతో వచ్చింది అనుకుంటా సో జార్ చాలా బాగుంది అనేసి ఉంచేసాను సో ఏదైనా కానీ ఇలాంటి మంచి మంచి అందమైన బాటిల్స్ బాక్సెస్ ఇవన్నీ నాకు ఇష్టం సో మా అబ్బాయి కూడా ఎప్పుడైనా నన్ను కన్విన్స్ చేయాలి అంటే నేను ఈ కేక్ తీసుకుంటాను ఈ జార్ చూడు ఎంత బాగుందో నువ్వు కిచెన్లో వాడుకోవచ్చు అనేసి నన్ను కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట సో కరివేపాకు వచ్చేసి నాకు ఈ వీక్కి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి పాలకూర ఆకుకూరలు అనగానే నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను మా హస్బెండ్ వెళ్తాము మార్కెట్కి ఎప్పుడు సో తనేమో చాలా ఆకుకూరలు తీసుకోమంటారు నాకేం ప్రాబ్లం అంటే ఫస్ట్ రెండు మూడు రోజులు బాగానే ఉంటాయి తర్వాత ఏమో పాడవుతూ ఉంటాయి అండ్ ఇంకా వీక్లో లేట్ అయిన కొద్దీ వాటి టేస్ట్ కూడా పోతూ ఉంటుంది సో జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి పాలకూర కూడా అంతే నేను మొత్తం కట్ చేయను ఓన్లీ రూట్స్ వరకు తీసేసి అంటే ఏదైతే ముదురు స్టెమ్స్ ఉన్నాయో కింద ఉంటాయి కదా అది తీసేసి ఈ బాక్స్లో పెట్టేస్తాను తర్వాత వాష్ చేస్తాను వండేటప్పుడు వీటిని చక్కగా వాష్ చేసి తర్వాత సన్న పీసెస్ కింద కట్ చేసి వండేస్తాను అనమాట సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాము ఈసారి ఇంకా చాలా తక్కువ తీసుకున్నాము బట్ ప్రతి ఆకుకూర తీసుకోవాలనే చెప్తూ ఉంటారనమాట సో ఇలా వేసేసి మూత పెట్టేయచ్చు ఈ బాక్సెస్లో ఏంటంటే ఎంత క్వాంటిటీ అయినా చాలా చక్కగా సరిపోతుందండి నాలుగు కట్టలు అనుకోండి మూడు అన్న పెద్ద కట్టలు ఇవి పాలకూర సో పర్ఫెక్ట్గా సరిపోతుంది అవన్నీ కూడా ఈ బాక్స్లో వచ్చేసాయి అండ్ స్వీట్ పొటాటోస్ ఇంకా నేను బాయిల్ చేసేసాను వీటిని కూడా ఒక బాక్స్లో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను టూ డేస్ మేము ముగ్గురం ఇవి స్నాక్ లాగా తింటూ ఉంటాం అనమాట మధ్య మధ్యలో ఎవరో మొన్న కామెంట్ పెట్టారు ఇలా దుంపలు ఫ్రిడ్జ్లో అంటారు కదా మీరు ఎందుకు పెట్టారు అనేసి దుంపలు పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే వాటిలోంచి రూట్స్ వచ్చేస్తూ ఉంటాయి సో మీరు చామగడ్డలు తీసుకున్నా లేదంటే ఆలు తీసుకున్నా అవి బయటే పెట్టాలి బట్ ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను టూ డేస్ పెడితే ఏమీ ప్రాబ్లం ఉండదు సో అవి ఒకవేళ నేను బాయిల్ చేయలేదు అనుకోండి బయటే ఉంచుతాను అండ్ ఇంకా తర్వాత పుదీనా కూడా ఇలా ఆక్ కింద కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి పుదీనా నేనేం చేస్తానంటే ఎవ్రీడే వాటర్లో కొద్దిగా వేసుకుంటా అనమాట వాష్ చేసి దానివల్ల వాటర్కి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టండి ఎంత మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందో వాటర్ ఇంకా తాగిన కొద్దీ ఇంకా తాగాలి అనిపిస్తుంది అనమాట ఇంకా దీన్ని పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు మింట్ రైస్ కూడా చేసుకోవచ్చు సగం మింట్ ఇంకా నేను వాష్ చేసి పెట్టాను ఒక మంచి గ్రీన్ చట్నీ రెసిపీ చూపిస్తానండి మీరు బయట శాండ్విచెస్ తింటూ ఉంటారు కదా ఇంట్లో కూడా మీరు అలాంటి శాండ్విచెస్ చేసుకోవచ్చు ఆ చట్నీ ఉంటే చపాతీల్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది డైట్కి కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ముందైతే పచ్చిమిర్చిని ఇలా తొడిమెల్ తీసేసుకొని ఇలాంటి బాక్స్లోనే కింద టిష్యూ పరిచేసి వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా చాలా సన్న మిర్చి తీసుకుంటాను అనమాట కొంచెం కారం అలా ఉంటే బాగుంటుంది ఎస్పెషల్లీ చట్నీలు చేసినప్పుడు కారం బాగుంటే పచ్చిమిర్చి బాగుంటాయి ఇంకా ఆకుకూరల బాక్సెస్ అన్ని రెడీ అయిపోయాయండి ఇవి ఎలా అంటే ఒకదాని మీద ఒకటి కూడా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్ లో ఇలా చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు ఏ మాత్రం స్పాయిల్ అవ్వవు అండ్ కొంచెం బటర్ మిగిలింది నేను కొత్త బటర్ ఆల్రెడీ తెప్పించాను బట్ ఈ బాక్స్లో కొద్దిగా ఉందనమాట ఎలాగో నేను వెల్లుల్లిపాయలు కట్ చేసినవి తీసుకున్నాను కాబట్టి ఇవి ఒక రెండు జస్ట్ ఒకలా పేస్ట్ లాగా చాలా సన్న సన్నగా కట్ చేసేసుకొని ఈ బట్టర్ లో నేను కలిపేసి ఉంచా అనుకోండి ఈవినింగ్ మా అబ్బాయికి స్నాక్ కింద బ్రెడ్ మీద ఇది పెట్టేసి చక్కగా టోస్ట్ చేసేస్తే గార్లిక్ బ్రెడ్ అయిపోతుంది అలానే ఇంకా ఈ బటర్ కూడా అయిపోతుంది ఈ డబ్బా పడేసేయచ్చు సో అందుకనే నేను ఇంకా ఇదే డబ్బాలో కలిపేసి పెడుతున్నాను ఇవాళ యూజ్ చేసేసి ఇంకా నేను పడేస్తాను అనమాట అండ్ మళ్ళీ కొత్త బటర్ వచ్చేసి వేరే దాంట్లో ఉంది సో ఇలా గార్లిక్ బటర్ ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఏంటంటే బయట నుంచి ఎక్కువ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే తింటూ ఉంటారు ఏం లేదు ఈ బటర్ని కొంచెం బ్రెడ్ మీద రాసేసి పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా అది వేసేసి కొంచెం రెడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేయొచ్చు కావాలంటే కొంచెం చీజ్ కూడా వేసి అవెన్లో పెట్టచ్చు లేదంటే సింపుల్గా పెనం మీద టోస్ట్ చేసినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా అన్సాల్టెడ్ బటర్ అయినా సాల్టెడ్ బటర్ అయినా పర్లేదు జస్ట్ ఒక చిన్న స్నాక్ అనమాట ఆ డబ్బా వేస్ట్ చేయకుండా అడుగునున్న బటర్ని కూడా వాడేసి పడేద్దాము అనేసి ఇంకా అదే చేత్తో కలిపేసి పెడుతున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి టీ మసాలా తయారు చేద్దామండి దానికోసం రెండు టేబుల్ స్పూన్ల యాలకులు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు అందులో హాఫ్ క్వాంటిటీ దాల్చిన చెక్క అనమాట ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేయడమే మసాలా చాయ్ అంటే ఏంటో కాదు మన ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోని చేసుకోవచ్చు మీకు ఒకవేళ క్వాంటిటీ తక్కువగా ఉంది కదా మెదగకపోతే ఎలా అన్న డౌట్ ఉంటే షుగర్ యాడ్ చేసుకోండి చక్కగా ఫైన్ పౌడర్ అవుతుంది నేను టీలో షుగర్ యాడ్ చేసుకోను అందుకే నేను షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు సో కోర్ పౌడర్ అయితే అయింది టీ సూపర్ టేస్టీగా ఉంటుంది అలానే చలికాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు మైల్డ్ గా కోల్డ్ చేసినా గానీ చక్కగా సూతింగ్గా ఉంటుంది అనమాట త్రోట్ కి సో టీ చేసేటప్పుడు ఇది కొంచెం ఒక చిటికెడు వేసేసి ఒక చిన్న అల్లం ముక్క ఇందాక నేను కట్ చేసాను కదా ఆ క్వాంటిటీ అల్లం ముక్క దంచేసేసామంటే మంచి టీ తయారవుతుంది ఇంకా మీరు పెట్టే లాంటి టీ ఇంకెవరు పెట్టరు అన్నట్లుగా ఉంటుంది ఈ రెసిపీ ఈ జార్ కూడా పిజ్జా సీజనింగ్ తీసుకుంటే వచ్చింది గ్లాస్ జార్ చాలా బాగుంది అనేసి ఉంచేసాను ఇవి నేను కలెక్ట్ చేసేసి చక్కగా ఒక స్పైస్ ర్యాక్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇందులో వేసి పెట్టేసామంటే చక్కగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు స్టోరేజ్ కి కూడా చాలా బాగుంటది అండ్ ఇప్పుడు వచ్చేసి రైతా మసాలా చేద్దామండి రెండు టేబుల్ స్పూన్ల జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి అండ్ ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ పింక్ కలర్ లో ఉంటుంది అది అండ్ ఇంకో టీ స్పూన్ నార్మల్ సాల్ట్ అనమాట బ్లాక్ సాల్ట్ మనకి ఏ షాప్ లోనో దొరుకుతుంది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో అయినా దొరుకుతుంది సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది ఇవన్నీ ఫైన్ పౌడర్సే కాబట్టి మిక్సీ వేసే అవసరం లేదు జస్ట్ ఇలా కలిపేసి ఒక జార్లో పెట్టుకోవాలి దీంతో ఏంటంటే మనం రైతా చేసామనుకోండి జస్ట్ ఒక టీ స్పూన్ ఈ పౌడర్ తీసేసి స్ప్రింకిల్ చేసేస్తే అయిపోతుంది లేదా మనం మజ్జిగ చేసుకుంటున్నాము అంటే ఒక గ్లాస్ మజ్జిగ చేసుకొని ఇది కొద్దిగా యాడ్ చేస్తే మజ్జిగ గా ఉంటుంది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ వాళ్ళు బిజీగా ఉన్నారనుకోండి ఇప్పుడు మజ్జిగ చేయాలి దాంట్లో మసాలా వేయాలంటే నాలుగు మసాలా జార్లు కిందకి దింపాల్సి ఉంటుంది ఆ పని లేకుండా చకచక అయిపోవాలి అనేసి ఇలా నేను ఐడియా వేసేసి ఇలా చేసి పెట్టుకుంటా అనమాట ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అన్నిట్లో మీకు బాగా నచ్చిన టిప్ ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఐ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ మసాలా అండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ కొద్దిగా గరం మసాలా గరం మసాలా మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కలిపేసి ఒక జార్లో వేసి ఉంచుతున్నాను నా ఆబ్సెన్స్లో కూడా మా అబ్బాయి ఆమ్లెట్స్ వేస్తూ ఉంటాడు సో అందుకని ఇలా చేసి పెడితే వాడికి ఈజీ అవుతుంది అనేసి నేను ఇలా పెడుతూ ఉంటాను అప్పుడు ఇంకా నాలుగైదు మసాలా డబ్బాలు కింద దించడము ఇవేమీ అవసరం లేకుండా టక్కున ఇది ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది కదా సో నాకైతే ఈ పద్ధతి చాలా ఈజీగా అనిపించింది అనమాట పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండ్ మనకి కూడా చాలా వరకు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ తగ్గినా కానీ చాలా డిఫరెన్స్ అనేది వస్తుందండి ఇప్పుడు చూపించిన మసాలాల్లో ఎక్కడ కూడా నేను తడి ఇంగ్రీడియంట్స్ వాడలేదు అన్ని ఇంట్లో నార్మల్గా దొరికేవే సో రెండు మూడు నెలలు అయినా కానీ నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఎలాంటి ఇష్యూ అనేది రాదు ఇప్పుడు వచ్చేసి నేను ఒక మంచి గ్రీన్ చట్నీ చూపిస్తానండి దీనికోసం నాలుగు నుంచి ఆరు పచ్చిమిర్చి చక్కగా వాష్ చేసి యాడ్ చేసుకోండి కారం పట్టి చూసుకోండి బాగా కారం ఉందంటే కొద్దిగా తగ్గించుకోండి కారం లేదంటే కొద్దిగా పెంచుకోవచ్చు ఇంకా కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా క్వాంటిటీ కొత్తిమీర క్వాంటిటీలో హాఫ్ ఉండాలన్నమాట సో మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఈజీగా అందాజా అనేది వచ్చేస్తుంది ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను సగం కట్ట పుదీనా తీసుకున్నాను అనమాట ఇది ఎప్పుడో గంట క్రితమే నేను వాష్ చేసి ఈ గిన్నెలో వేసేసి ఉంచాను ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక రెండు అల్లం ముక్కలు వేస్తున్నాను అండ్ రెండు పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల తిక్క కర్డ్ వేసుకోవాలి కర్డ్లో వాటర్ వేయకండి ఓన్లీ గడ్డ పెరుగు లాంటిది వేసేయండి తర్వాత ఒక నిమ్మకాయని అంటే రెండు నిమ్మ చెక్కల్ని కంప్లీట్గా పిండేయండి నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే ఈ చట్నీ మంచి బ్రైట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది మీరు నిమ్మకాయ స్కిప్ చేసినట్లయితే దాంట్లో మొత్తం వచ్చేస్తుంది అనమాట చట్నీ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మిక్సీ తిరగాలి కదా దానికోసం అనమాట ఇంకా తర్వాత దీన్ని స్మూత్గా మిక్సీ చేసేయడమే నువ్వులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే చట్నీ ఆకులాకులుగా ఉండడం ఉండకుండా చక్కగా ఒక స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట పెరుగు ఇవన్నీ వేయడం వల్ల మీకు రెస్టారెంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఎలా క్వాలిటీ చట్నీ అయితే సర్వ్ చేస్తారో అలాంటి చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని మీరు ఇంకా డిప్ లాగా యూస్ చేసుకోవచ్చు శాండ్విచ్ స్ప్రెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు పరాటాలతో యూస్ చేయొచ్చు ఫిఫ్టీన్ డేస్ దాకా ఏమాత్రం పాడవదు బట్ ఒక్కసారి పెట్టి తీసిన స్పూన్ని మళ్ళీ పెట్టద్దు అలా చూసుకున్నట్లయితే ట్వంటీ డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది కావాలనుకుంటే ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి ఒక టెన్ డేస్ ఆర్ టూ వీక్స్ వరకు ఉంచుతా అనమాట పాడవకుండా ఉండాలని నేను రెండు బాక్సెస్లో వేశాను అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఇంకా పప్పాయ కట్ చేస్తున్నాను ఈసారి ఎక్కువ కట్ చేసే ఫ్రూట్స్ ఏమీ తెలియలేదు పప్పాయ అండ్ ఇంకా నార్మల్గా ఇంకా యాపిల్స్ లాంటివే తీసుకొచ్చామనమాట అవైతే ఇంకా అప్పటికప్పుడు కట్ చేయొచ్చు పప్పాయ కూడా అంతే నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట సో నెక్స్ట్ డే తినొచ్చు అనేసి నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంక అంతా కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కాబట్టి రేపు నేను ఉల్లిపాయ తప్ప ఇంకేమీ కట్ చేయను అనేసి పెట్టుకున్నాను అనమాట సో నాకు ఈజీగా ఉండాలి రేపటి డే ఇవాళ కష్టపడ్డాను కాబట్టి మరి రేపు రెస్ట్ తీసుకోవాలి కదా నించో నించో ఇంకా కాలు నొప్పి పెట్టేసాయి అందుకే టీవీ దగ్గర కూర్చొని ఈ తోటకూర కట్ చేసానండి తోటకూర కూడా ఆకులు కట్ చేసాను అనమాట మీకు కాస్త ఈజీగా ఉండాలంటే చిన్న సీజర్ తీసుకుని కట్ చేయండి చక్కచక్కగా అయిపోతుంది షార్ప్ గా ఉండేలా చూసుకోండి సీజర్ కానీ నైఫ్ కానీ ఏదైనా సో దీన్ని ఇంకా నేను జిప్ లాక్ బ్యాగ్ ఇలా స్టోర్ చేసేసాను టూ టైమ్స్కి వస్తుంది అనమాట ఒకసారి నేను తోటకూర ఫ్రై చేయొచ్చు ఇంకోసారి తోటకూర పప్పు చేయొచ్చు సో ఇంత పెద్ద బాక్స్ నా దగ్గర లేకుండే అందుకే జిప్ లాక్ లో పెట్టాను ఇది కూడా అంతే వన్ వీక్ వరకే అసలు ఏ మాత్రం స్పాయిల్ అవ్వదు బట్ నేనైతే ఆల్మోస్ట్ వెనస్డే లోపు దీన్ని ఫినిష్ చేసేస్తాను మీల్ ప్రేప్ వచ్చేసి మీరు సండేనే చేయాలి అని ఏం లేదు మీరు సండే వెజిటబుల్స్ తెచ్చుకుంటున్నట్లయితే మండే రోజు చేసుకోవచ్చు లేదా సాటర్డే రోజు చేసుకోవచ్చు బట్ వీక్లీ వన్ డే అనేది దానికోసం పెట్టుకోండి నేనైతే సాటర్డే రోజు వెజిటబుల్స్ తెచ్చుకున్నాను సండే మొత్తం కూడా చాలా కష్టపడి చేసి పెట్టుకున్నాను ఇవంతా కూడా ఇంకా నాకు వీక్ అంతా కూడా సూపర్ ఈజీగా ఉంటుంది ఏవైనా కానీ సింపుల్ సింపుల్గా కట్ చేసుకోవడం అరగంటలో వంట చేసేసుకోవడమే ఉంటుంది అనమాట దీనివల్ల ఒక లాభం ఏంటి అంటే మనం బయట నుంచి ఎక్కువ ఆర్డర్ పెట్టాము అలానే మంచి ఫుడ్ కడుపు నిండా తింటాము ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ సరిగ్గా తినరు ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల అట్లీస్ట్ రెండు మూడు కూరలు మీరు తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఐ డిజర్వ్ ఏ కప్ ఆఫ్ చాయ్ అనిపించింది అందుకే ఇంకా ఇందాకే చేసి పెట్టుకున్నాను కదా టీ మసాలా దాంతో మంచి టీ పెట్టుకున్నాం అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ కామెంట్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇప్పటి నుంచి హోమ్ వీడియోస్ హోమ్ బ్లాగ్స్ చాలా వస్తూ ఉంటాయి అండ్ ఎవ్రీడే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మన వీడియో వస్తుంది అనమాట సో ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ హ్యాపీ హోమ్ మేకింగ్ బై